చేస్తున్నావు, ఆట నచ్చిన పాట నచ్చిన నాగులకొండ పట్టవలో నేను ఆట వేసిన కష్టాల గడ్డకు వచ్చింది వీరయ్యా. ఏడుగురు ముండల బొందల మీదకి వచ్చింది, ఏడుగురు ముండలు లేపుకున్నాడు, ఏడుగురు వైశాల్య బొందల మీదకి వచ్చింది, ఏడుగురు వైశాల్య లేపుకుని ఏడుగురు వెళ్ళాల వేసుకున్నాడు, ఏడు గుర్రాల వేసుకుంటూ ఏడు గాడిదల వేసుకుంటూ వీరయ్యా. ముళ్ళ కాస్టాల గడ్డకి ఏడు గుడిసెలు వేసుకుంటూ ఏడుగురు వెళ్ళాల వేసిండు వీరయ్యో. అందరూ శత్రువేద తీగ వారిది కాయ మీద గురుడా. పన్నెండేళ్ల కింద సంసారం పెట్టినట్టు చేసిండు వీరయ్యో. అన్నదయ్యా
పల్లాకి లేస్తలేదు. ఎందుకంటే నేను అర్థం పట్టిన ముందంటే కమలాంచి పట్టింది గురు. ఏడుగురు బిడ్డలు మంగళార్తలు పడుతున్నారమ్మా. పూర్వతలు తీసుకొచ్చారు కదా మా అత్త నా పేరు నీనాడు వస్తుందో రాదా మా అత్తకు ముత్తు వసీరే కట్నం 3 లక్షలు ఇస్తాను నడుగురు. నా పెళ్ళినాడు మీ నాయన రాని అని కాలు కట్టేసుకో. ఇగో నీ చెప్పుల లేకపోతే నా చెప్పులు మోసిన చెప్తా. ఓ పిల్ల ఇగో మంగళ కట్నం మీరు దొరసాన్ని మీకు వద్దు 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 అని అంటే నా గ్యారడోనికి నా నరకద్రుడోనికి మంగళార్తి పట్టినట్టు అని గడికల కట్నం ఇచ్చిండు. ఎవరి కట్నాలో వల్లకించినాడే సన్నగా తీయలేక గుంజిండు. ఏడంతరాల మాలకు తట్టించుడు అటువంటి ఆ ఉంగరం దారం మాలు విరిగి పోయిండు. ఎరిసి మరిసి పన్నారి పెట్టు పోయిస్తారని పోవద్దు అనుకుంటున్నాను. నేనే వస్తాను అనుకుంటే
కొట్టిండు, గుర్రం ఉరుకొచ్చింది, గుర్రం మీద దుంచిండు, అమరాతిని తీసుకొని గుర్రం మీద వేసుకొని ఈ మాలు ఉండొద్దన్నాడు, ఎర్మకాయలతో తన్ను దాన్నిండు, ఇక మాలు కూలిపోతున్నాయే. అటువంటి అనికనేమి గొంగడికి అందరం ముందు అట కామరాజు తమ్మల ముద్ద మల్లమ్మను చూసింది, ఏలుకున్న ముద్దుడు తీసినది, ఏలుకున్న ముద్దుడు తీసింది, ఆ గొంగడి అందరం వాళ్ళకి వెళ్ళి బయట వారేసింది. ముద్ద మల్లమ్మ ఉంగరం చేత పట్టుకున్నాము, ఆడదుని దగ్గరికి వచ్చింది అమ్మలారు. జారుడు బండ చేసిండు, మాదమ జారుతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, పడుతున్నారు. ఆమెతో మరి కనుక గుడ్డోడు గూనోడు గురుడు వీరయ్యా, మరి 100 మంది బయలువారి శక్తిలో ప్రాణం తీసినాడే. తల్లి కొల్లె గురకుండా వాటి సన్ను పుష్పాలు ఈ ఆడవిళ్ళకి ఇక్కడ ఉంటాయి. తల్లి కొల్లి మరే పాలు ఇస్తుంది, పిల్లకి ఇస్తుంది, మరి మన పాలు పెంచుకుంటాం తల్లి పొలి గురి, మరి దీన్ని ఎవరు పెడతారా? దీన్ని ఎవరు అయితే తల్లి పొల్లి గొర్రె కంటే దానికి పిల్ల పుట్ట దాని చిక్కుతుంది, దీనికి పిల్ల పుట్ట దీనికి చిక్కుతుంది. జీకేది కాదు, నేను జీకేది అన్నా. ఇంకొకటి ఏందే తీసుకొని వచ్చిన నేను లగ్గం చేసుకుంటా. అక్కడ చెప్పిన
చెప్తా గానీ ఎంత కష్టపడ్డావో, ఏ కష్టపడ్డావో, ఏ బాధపడ్డావో, అక్కేం చెప్పింది ఏం చెప్పింది అన్న, కాయ దొరికిరా, గడ్డ దొరికిరా, పంట దొరికిరా, పరమ దొరికిరా, శరసగా తీసుకోమన్నారు. అరే ఏ రాత్రిలో ఏ పగలో ఏ బాధ పడి ఆడిదాన్ని తెచ్చినావు, తెచ్చిన కానీ దీన్ని కూడా రెండు వాళ్ళు పెట్టాలరా. పొలం మంచంగా చూసినా, భూములు మంచంగా చూసినా, జాగలు మంచం ఆడిదాన్ని మంచంగా చూడలేదు. మంచంగా చూసి మరి అక్క ఎట్లా చెప్పిందో కానీ చేద్దాం. ఏ కష్టపడ్డావో ఏ బాధపడ్డావో అరి, ఇగో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీదికి వెళ్ళావో నీకు, నీ కిందిది కిందిది కిందిదేవో నాకు రాయి పాలు. గంత గలీజ్గా గంత గలీజ్గా మాట్లాడతాడు మీ అన్న, అటువంటి కలిగిన అక్క మా అంకాలుగా పిరమ్మన్నాడు. చేస్తుంటే మరి నారదుడు ఏడుగురు కసాయి కటికల దొంగలు దోలిచ్చినట్టు దొంగలు వస్తుంటే మరి పాము వచ్చిందట, పాము రాసపుండు మా నిందర బీరప్ప పేరు చెప్తే పాము తోటి 10 మంది దొంగలు వస్తున్నారే, నువ్వు మందకాడ ఫైలము అక్క చెప్పిరా, చెప్పిరా మన మనిషి మందలం అన్నాడు. ఆ
ఏమైంది? లగ్గం అయిపోయింది కత్తి కావరాతికే కళ్యాణం అయిపోయింది. అంతేనా? పెళ్లి అయిపోయిందా? వాడు మధ్య చూస్తారు
ఆఖరే పోదు వాడు మొదలు పిలిచి ఇంకా ఆఖరే వచ్చిన బీరో బీరడు బీరడు వచ్చిందండి అని అయ్యపోయి బీరడా బీరడు వచ్చాక బీరడు చచ్చిండు అక్క ఏమైందిరా బీరడు చచ్చిడు దేవతలంతా ముందర పెట్టుకుని ఏడుస్తా ఊరు తమ్ముడు వీరయ్యా పచ్చగా చచ్చిండా తమ్ముడు గట్లా అవుతుందట పచ్చగా అవుతాడట వాడు తమ్ముడు మరదలు తీసుకొచ్చిండా మరదలు తీసుకొచ్చిండు అయిపోయింది అక్క ఏందిరా మరదలు తీసుకొని వచ్చి ఘన వైభవంగా పెళ్లి చేస్తారా మరదలు తీసుకొచ్చి పొల్లు వచ్చి ఇట్లా ఇట్లా బీరలు దొక్కవాడి బీరలు దొక్కుంటే అప్పుడు నేను నా తమ్ముడు తచ్చే అన్న మళ్ళీ పోయి మన బీరడు నాడక్క బీరలు పోయి తొక్కి నేను అప్పుడు ఇవే మూటలు రా ఇవా ఇవి మూటలు కట్టుకొచ్చిన అక్క నేను మాటలు మాటలు అక్క ఇవి అన్ని మాటలు మూటలు కావు సరే ఇంకేమి జరిగిందిరా ఏమైంది ఇట్లా దొక్కిరు ఏందో ఇట్లా మన బీరడు పోయి ఇట్లా పెట్టింది అక్కడ ఎత్తిరా ఇట్లా పెట్టగానే ఆపూర్లు వచ్చి మళ్ళీ పెట్టింది పెట్టగానే బీరడు తెచ్చే అన్న ఇక ఇట్లా గట్టలే కట్టింది అక్క మన బీరడు పోయి ఇట్లా కట్టిండు దేవతలు వచ్చి అంత తింటూ తాగుతూ నేను ముందరుండి కాలు దొక్కిచ్చి జీలకర్ర బెల్లం పెట్టించి లగ్గం చేసి పుస్తక అట్టిపిస్తారా ఏడాది పెళ్లి చేపిస్తా కాళ్ళకి అయ్యపోయింది ఏంటిదిరా లగ్గం అయిపోయింది లగ్గం ఉన్నా కూసొంగరే ఓ దొంగలు వచ్చిరు మందకాడ అంత ఆగమాగం వాడు మళ్ళీ పెళ్లి ఏ కత్తికాయ నువ్వు ఇచ్చిన కత్తికాయ భాషంగానే తేళ్ళు కుట్రా నీ పొల్ల పెళ్లి దొంగరా మీరు కోపం చేసినాది పోగన్నా మరి అమ్మ మా అంకాలి నువ్వు కొట్టే తిట్టే కోపగించైనా మరి కడుపులో దయలు కళ్ళల్లో కోపం అయిన కడుపులో దయలు ఉంచాలన్నది అది నుంచి ముదిరించినప్పుడు సరే మంచిదన్నది మా అంకాలి అమ్మవారు మా అంకాలి దేవి సామాన్లన్నీ చదిరింది భోగన్న నెత్తిల పెట్టింది తాంబారము మరి అటువంటి కనుక నాగవెల్లి ఆయనాలని భోగన్న నెత్తిలో పెట్టి 12 పుల్ల పెద్ద పుల్ల రథం కట్టుకొని తమ్ముడా బీరయ్యా నీ లగ్గం అంత సేపు నీ గుడికాడ మందిరా బీరు మేకలు దొక్కిన బండ కొంగలు దొక్కిన మరి రా బీరు అంకాలమ్మ
కలిగి మందార కూసుంది మంకాలిరా. నేను వారి ముఖం చూడలేనని నేను మందల కూర్చున్నారా అక్క? కూర్చొని వాళ్ళే నేను దొరుకుతుంది అక్క. ఏంటి అన్న వయసు అన్న వచ్చాడు తీయ బాబా. ఇక మీ అన్న మళ్ళీ వచ్చిండేమే అన్న? ఏమైంది అక్క వచ్చిందా? అక్క వచ్చింది కాదురా, నీ ఆట మీద నువ్వే ఉన్నావు. అలా అక్క కోప్పడుతుంది, అక్క వచ్చి ఆ సగలం బాబా అక్క మందల కూర్చుంది, నీ ముఖం చూడదట్రా అక్క రమ్మంటుంది. అక్క దాని పోదమ్మా. బాబా బాబా బాబు ఏంది, ఏం కావాలి? అక్క వచ్చింది రమ్మంటుందా? అక్క వచ్చింది. మా అక్క కాళ్ళు పట్టుకోవాలి. నేను మీ బాబనల్ల మేము కాళ్ళు పట్టుకునే కాళ్ళు మొక్కనే మొక్కనే బాబనల్ల నేను మొక్కనే మొక్కనే ఉంటున్నా. మా అక్క కాళ్ళు మొక్కాలి. మీ బాబనల్ల పెళ్ళాను నేను, ఎందు మొక్కుతానని మొక్కనే మొక్కాను. మాకు మస్తు పైసలు నేను తోట పెట్టుకుని తీటను మొక్కనే ఎందు మొక్కుతానయ్యా. బీరయ్యో నేను మొక్కనే మొక్కను ఉంటున్నా. మా టీవీ ఉన్నది, వస్తున్నది, మాకు పేపర్ వస్తుంది రోజు రోజు వస్తుంది మాకు.
రాకెళ్ళి పోదాం పార్వతమ్మ. రాక పోదాం రాయ వాడు రాకలే అంత ఒకటే ఆయన మళ్ళా నేను రాక పోదేవి మరి భీమరం దామర దామరకు భీమరం ఉన్నోళ్ళు పద్దలు ఎన్ని పౌడి ఎక్కువ గాడిపోతు ఎండిపోయే పందిళ్ళు తీపించినది మళ్ళీ పద్దలు పందిళ్ళు వేపించినది అటువంటి అమ్మ ఊరు మాంకాలి దేవి అత్తని పందిర కింద మరి బీరప్ప కామరాజుని కూర్చుండే పెట్టి వల్లభాసి కలిగండి దేవత కళ్యాణం. అక్కడ చెప్తాను నువ్వు.
అడవండి గారు కానీ మరి బాల కామరాజు అల్లయ్య చేసింది
మరి ఎప్పటికీ ఎన్నది ఏసింది, మరి ఉన్ని ఈడ నేర్చింది, మరి పాట పెట్ట నేర్చింది, మరి ఏక లేక నేర్చింది, బార కుంద నేర్చింది. అయ్యయ్యో తమ్ముడ వీరయ్య, గురుడు వీరయ్య మందకాడు వీడు మాంకాల మా ఇంటి లోపల ఉన్నప్పుడు, మరి అటువంటి గారికి మళ్ళన భక్తులు ఒగ్గు భక్తులు మాంకాల మా ఇంటికి వచ్చి ఉంటారు. మాంకాలం ఇంటికి వచ్చి వాళ్ళు ఏమంటుంటారు అంటే, చల్ల చల్లని మేడం రాజు మల్లయ్యో మాంకాలమ్మ కుల
నా పురుమల విలిపించింది గొర్రె మంద నాళ్ళ చేతికి ఇచ్చిండు గురుడు వీరయ్యా. నా గొర్రగా కొర బతుకుడు కొడుకురాడు. నేను మల్లన్న సంపతి మీకు బీరప్ప బిరుదాన నేనున్నా. నా పేరు మీద కులదైవం వందనా పండుగ జరిగినాడు వీరయ్యో. పత్తెళ్ళు కట్టించిన పౌడియ గుళ్ళకాడనేమో కుడిపక్కకు మహంకాలమ శిల రూపం అవుతున్నది. మహంకాలమ్మ ఎడమ చేయి మీదనేమో మరి బోయుడు భోగన్న, భోగన్న ఎడమ చేయి మీద బీరప్ప కామరాజు శిల రూపులు అవుతున్నారు. అక్కడ అయ్యయ్యో భగవంత, అప్పటికి ఇప్పటికైనా ఊరూరు పేరు మీద మహంకాలమ్మ బీరప్ప దేవుని గుళ్ళు కట్టి కులాన గురుమల్లు బీరప్ప పండుగ తొలుగు దోషాల కలం బట్టి కాగితం రాసిన వాళ్ళ కథ చెప్పిన వాళ్ళ చెప్పం విన్న వాళ్ళ కథ చెప్పించిన వాళ్లకు అక్కమ్మ అంతా అవసరం బీరప్పంతో బిరుదాన కలిగి ఎప్పుడే సదగిళ్ళ కాలం అంకాలమ్మ బీరప్ప భోగన్న కామరాతి భక్తులు కాపాడుగాక. గుడి లోపల దేవతలు శిల రూపులు అయినప్పుడు దేవుళ్ళకి ఏ విధంగా పూజలు చేస్తున్నారు,